హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందండి. అండ్ అలాగే అక్కడ మీకు బెల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 100 సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఇది మీకు 4 పార్ట్స్ల ద్వారా ప్రతి పార్ట్లో మీకు 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫస్ట్ వీడియోలో వచ్చిన 25 క్వశ్చన్స్ చూద్దాం మనం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓజోన్ పొర యొక్క రంగు ఏంటి? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఓజోన్ లేయర్? ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలిరంగు, గ్రీన్, రెడ్, ఎల్లో అండ్ బ్లూ. సో దీని ఆన్సర్ వచ్చేసి నీలిరంగు, బ్లూ కలర్. నెక్స్ట్ సెకండ్ వన్, వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకము, అదే విధంగా అయస్కాంతం దృశ్య. సో సిల్వర్ అనేది, సిల్వర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద సేమ్ వే మ్యాగ్నెటీస్. ఉత్తమ అయస్కాంతము ఆప్షన్ బి, అధమ అయస్కాంతము పై రెండు ఏది కాదు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏది కాదు. తేజస్ ప్రత్యేకతలు, ప్రత్యేకతలు తేజస్ అంటే మనకిది యుద్ధ విమానం. సో దీని ప్రత్యేకత తేలికైనదా, ఒకే ఇంజనా, 4 తరానికి చెందినదా, పైవన్య. దీని ఆన్సర్ వచ్చేసి పైవన్ని, అంటే తేజస్ అనేది తేలికైన యుద్ధ విమానం, దీనికి ఒకటే ఇంజన్ ఉంటుంది, దీనికి 4 తరానికి చెందినది. ఫోర్త్ వన్, ఉన్ని దుస్తులు వేటితో ఉతకాలి? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి బెంజిన్, ఆప్షన్ డి బి అండ్ సి. సో ఇక్కడ సి అనేది బెంజస్ కాదు, బెంజిన్ ఆన్సర్. సో దీని ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి, బోత్ పెట్రోల్ అండ్ బెంజిన్. ఫిఫ్త్ క్వశ్చన్, సముద్రపు నీటి నుండి ఉప్పును ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు? వీటి యొక్క ఆప్షన్ ఇరుగబెట్టుట, ఆప్షన్ బి తేల్చుట, ఆప్షన్ సి వడపోత, ఆప్షన్ డి చెరుగుట. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఇరుగుబెట్టుట. సముద్రపు నీటిని నుండి ఉప్పు నీటిని ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారని దీని ఆన్సర్ వచ్చేసి ఇరుగబెట్టుట. సోడా సీసాలో నింపబడిన వాయువుకు గల శక్తి, గతిశక్తి, స్థితిశక్తి, యాంత్రిక శక్తి, రసాయనిక శక్తి. దీని ఆన్సర్ వచ్చేసి స్థితిశక్తి. సోడా సీసాలో నింపబడిన వాయువుకు గల శక్తి స్థితిశక్తి. సెవెంత్ క్వశ్చన్, అణుబాంబు విస్ఫోటనంలో ఏ పద్ధతిని అణుశక్తి వెలువడిస్తుంది? నియంత్రణ గొలుసు చర్య, అననియంత్రణ గొలుసు చర్య, ఏదైనా పద్ధతి కావచ్చును, ఆప్షన్ డి ఏది కాదు. దీని ఆన్సర్ వచ్చేసి నియంత్రణ గొలుసు చర్య. గాలి పీడనం ఆధారంగా పనిచేయని సాధనములు, కిరోసిన్ పంపు, ఇంక్ సిల్లర్, గ్లైడర్, త్రాసు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇంక్ సిల్లర్. నైన్త్ క్వశ్చన్, ధ్వని తీవ్రత యొక్క ప్రమాణాలు, హెర్ట్జ్, ఫారడే, డెసిబల్, మీటర్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి డెసిబల్స్, ధ్వనిని డెసిబల్స్లో కొలుస్తారు. టెన్త్ క్వశ్చన్, ఎగిరే పక్షికి గల శక్తి, ఆప్షన్ ఏ స్థితిజ శక్తి, ఆప్షన్ బి గతిజ శక్తి, ఆప్షన్ సి యాంత్రిక శక్తి, ఆప్షన్ డి గురుత్వాకర్షణ శక్తి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి యాంత్రిక శక్తి. 11th క్వశ్చన్, బంగారము ఏ రకమైన అయస్కాంత పదార్థము? పారా అయస్కాంత పదార్థం, ఫెర్రో అయస్కాంత పదార్థం, డయా అయస్కాంత పదార్థం, ఏది కాదు. దీని ఆన్సర్ వచ్చేసి డయా అయస్కాంత పదార్థం. 12th క్వశ్చన్, ఇంద్రధనస్సులో ఏర్పడే చివరి వర్ణము ఏంటి?
ఉదా రంగు, నీలిరంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఉదా రంగు, అంటే వైలెట్ కలర్. గిబ్జియర్ అని ఉంటుంది కదా, మనకి రివర్స్ నుంచి తీసుకోవాలి చివరి రంగు అంటే. సో ఫస్ట్ రంగు వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది. ఈ విధంగా చివరి తీసుకుంటే ఉంటుంది వైలెట్ ఉదా రంగు. నెక్స్ట్ 13th క్వశ్చన్, పైకి కదులుతున్న లిఫ్ట్ తీగలు తెగి అది క్రిందకు జారునప్పుడు దానిలో ఉన్న వ్యక్తి బరువు. ఆప్షన్ ఏ పెరుగును, ఆప్షన్ బి తగ్గును, ఆప్షన్ సి శూన్యం, ఆప్షన్ డి మారదు. దీని ఆన్సర్ శూన్యం. 14th క్వశ్చన్, ఇంద్రధనస్సులో ఏర్పడడానికి సూర్యకిరణాల కోణము డిగ్రీలో ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 32, ఆప్షన్ బి 42, ఆప్షన్ సి 90, ఆప్షన్ డి 68. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 42 degrees. 15th క్వశ్చన్, రాడార్ పనిచేయు సూత్రం పరావర్తనము, వక్రీభవనము, సి సంపూర్ణాంతర పరావర్తనము, డి వివర్తనము. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పరావర్తనము. 16th క్వశ్చన్, లేజర్ కిరణాల ధర్మము కానిది సంబద్ధత, తీవ్రత, దశనీయత, బహుళ పౌనపున్యం. దీని యొక్క ఆన్సర్ బహుళ పౌనపున్యం. 17th క్వశ్చన్, తేనె తెట్టె నుండి తేనెను వేరు చేయుటకులో ఇమిడి ఉన్న సూత్రం. ఆప్షన్ ఏ అభికేంద్ర బలం, ఆప్షన్ బి అపకేంద్ర బలం, ఆప్షన్ సి సంసంజన బలం, ఆప్షన్ డి అపసంసంజన బలం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అభికేంద్ర బలం. గట్టిపడిన సిమెంట్ ఈ రాయిని పోలి ఉంటుంది. ఆప్షన్ ఏ హార్ట్ ల్యాండ్, ఆప్షన్ బి పోర్టుల్యాండ్, ఆప్షన్ సి గ్రానైట్, ఆప్షన్ డి సున్నం. దీని యొక్క ఆన్సర్ పోర్టుల్యాండ్. సిమెంట్ తయారీలో ఉపయోగించు సున్నం మరియు బంకమట్టిని ఎంత శాతం వరకు వేడి చేయాలి? ఆప్షన్ ఏ 10,000 degrees centigrade, 16,000 centigrade, 18,000 centigrade, 22,000 centigrade. దీని ఆన్సర్ వచ్చేసి 2,000 centigrades. క్వశ్చన్ నెంబర్ 20, రంగు వాసన లేని వాయువు. ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి నియాన్. దీని యొక్క ఆన్సర్ ఆక్సిజన్. 21th క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువు గాలి కంటే, కార్బన్ డైఆక్సైడ్ వాయువు గాలి కంటే బరువైనది, తేలికైనది, సమానమైనది, పైవన్నీయు. దీని యొక్క ఆన్సర్ బరువైనది. కార్బన్ డైఆక్సైడ్ గాలి కంటే బరువైనది. నీరు మరిగే ఉష్ణోగ్రత 273 కెల్విన్, 300 కెల్విన్, 373 కెల్విన్, 100 కెల్విన్. దీని ఆన్సర్ వచ్చేసి 373 కెల్విన్, అంటే సెంటీగ్రేడ్లో చెప్పాలంటే 100 degrees centigrade. ఏవైనా వస్తువుల ద్రవ్యరాశి పెరిగే కొలది దాని శక్తి ఏ విధంగా ఉంటుంది? 23rd క్వశ్చన్, ఏవైనా వస్తువులు ద్రవ్యరాశి పెరిగే కొలది దానికి శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఎక్కువ, ఆప్షన్ బి తక్కువ, ఆప్షన్ సి సమానం, ఆప్షన్ డి చెప్పలేం. దీని యొక్క ఆన్సర్ ఎక్కువ. వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగే కొలది దాని యొక్క శక్తి కూడా పెరుగుతుంది. 24th క్వశ్చన్, ఆమ్లాలు రుచికి ఏ విధంగా ఉంటాయి? తీయగా, చేదుగా, పుల్లగా, డి ఉప్పగా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పుల్లగా. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, అలాగే క్షారాలు బేసిస్ వచ్చేసి రుచికి చేదుగా ఉంటాయి. సో ఈ ఆమ్లాలు క్షారాల మీద కూడా మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, వీటి యొక్క పిహెచ్ విలువ, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ పిహెచ్ విలువ అనేది మనకి 0 నుంచి 14 వరకు ఉంటుంది. సో 0 నుంచి 14 వరకు ఉంటే 0 నుంచి
7 వరకు ఉన్నది మనకి ఆమ్లాలు, 7 నుంచి 14th వరకు ఉన్నది క్షారాలు. సో మనకి ఎగ్జాక్ట్గా 7 అంటే కాన్స్టెంట్ అన్నమాట, స్థిర విలువ అన్నమాట దానికి కాన్స్టెంట్. సో శూన్య విలువ అని కూడా అంటారు దాన్ని. సో ఆమ్లాలు అనేది రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు అనేది రుచికి చేదుగా ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అలోహ మూలకం ఏది? కార్బన్, బి గంధకం, సి భస్వరము, డి పైవన్నియు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పైవన్నియు. సో ఈ విధంగా ఈ ఫస్ట్ పార్ట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన 25 క్వశ్చన్లు మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మిగతా 3 పార్ట్స్లో మిగిలిన మీకు చెప్పిన విధంగా 100 క్వశ్చన్స్ అయితే ఇలా ఇస్తామని చెప్పాను, మిగిలిన క్వశ్చన్స్ కూడా 3 పార్ట్స్ ద్వారా 25 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీకు సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేశారో వాటి యొక్క ఆల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు TSPSC ID అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అవి ఎంటర్ చేసి మీ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.